ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్లో లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మునిపెన్నడూ కనిపించినంత ఊర మాస్ గెటప్ లో కనిపించాడు చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు ఆయన యాటిట్యూడ్ సినిమాకే హైలైట్ ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాదు కాసుల వర్షం కురిపించింది పుష్ప చిత్రానికి సీక్వెల్ ఉంటుందని సుకుమార్ ఎప్పుడో ప్రకటించాడు అయితే సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇంకా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళలేదు ఎట్టకేలకు చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో మొదలైంది అల్లు అర్జున్ ప్రస్తుతం యుఎస్ లో ఉన్నందున హాజరు కాలేదు మరికొద్ది రోజులలో తిరిగి రానుండగా వచ్చిన వెంటనే సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు ఇక పుష్ప సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ ఫాహద్ ఫజిల్ నటించిన విషయం తెలిసిందే సెకండ్ పార్ట్ లోను ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తిగా ఉండేలా డిజైన్ చేశారట సుకుమార్ మరి ఈ సీక్వెల్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి ఈ సినిమాను నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెర ఆ మధ్య టాక్ రూల్ చిత్రం కోసం కొద్ది రోజులుగా చాలా వర్క్ చేశాడు ఇక తన శిష్యుడు బుచ్చిబాబు సాయం కూడా తీసుకున్నాడనే టాక్ వినిపించింది మొదటి పార్ట్ మించి ఉండేలా సెకండ్ పార్ట్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది ఇందులో కొత్త నటీనటులు నటులు కూడా చేరబోతున్నట్లు సమాచారం